హాయ్ వ్యూవర్స్, యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం జేఏఓ మల్టిపుల్ ఆన్సర్స్ చర్చించుకుందాం. క్వశ్చన్ చూసుకున్నట్టయితే 9వ క్వశ్చన్, భాగస్థులు భాగస్వామ్య ఒప్పందం లేనప్పుడు సంస్థకు సమకూర్చిన రుణంపై వడ్డీని ఎంత శాతం లెక్క కట్టాలి? అయితే భాగస్థులు భాగస్వామ్య ఒప్పందంలో మూలధనానితో పాటు మరియు రుణాన్ని కూడా సంస్థకు సమకూరుస్తారు. ఆ రుణంపై భాగస్థుడు వడ్డీ కూడా తీసుకోవడం జరుగుతుంది. భాగస్థులు ఒప్పంద పత్రం లేనప్పుడు అన్నాడు కాబట్టి ఇక్కడ మనం సరిగ్గా గమనించాలి. భాగస్థుల ఒప్పంద పత్రం లేనప్పుడు భాగస్వామ్య ఒప్పందం, భారత భాగస్వామ్య ఒప్పందం 1932 ప్రకారం చట్టం ప్రకారం లెక్కించాలి. ఇక్కడ 6% అని మనకు భారత భాగస్వామ్య చట్టం చెప్తోంది కాబట్టి మనం చట్టం ప్రకారం లెక్కించాలి. వాళ్ళు ఒప్పందంలో ఏదైతే శాతాన్ని లెక్క కడతారో ఆ విధంగా లెక్క కట్టాలి. ఒప్పందం లేకపోతే చట్టం ప్రకారం 6% లెక్కించాలి. కాబట్టి జవాబు బి. అలాగే 10వ క్వశ్చన్ చూస్తుంటే, కంపెనీ చట్టం 1956 స్థాపన పత్రం నియమావళిలో పారం 32 దేనిని సూచిస్తుంది? ఏ ఒప్పంద పత్రం, బి మూలధన విలువ, సి కంపెనీ ప్రాధాన్యత, డి డైరెక్టర్ల నియామకం. మనకు 1956 సెక్షన్ ప్రకారం మనము సంస్థాపన పత్రాన్ని, నియమావళిని మరి అందజేయాలి, రిజిస్ట్రేషన్ ఆఫీస్కు అందజేయాలి. అప్పుడు ఒప్పంద పత్రం కాదు, మూలధన విలువ కాదు, కంపెనీ ప్రాధాన్యత 32, అంటే ఈ ఫారమ్స్ అని 1 నుండి A1 A2 అని ఉంటాయి. అందులో గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది బాగా ఇంపార్టెంట్, ఫారం 32 డైరెక్టర్ల నియామకం. డైరెక్టర్లు ప్రైవేటు కంపెనీకి అయితే 2 కనీసం ఉండాలి, పబ్లిక్ కంపెనీకి అయితే కనీసం 3 డైరెక్టర్లు ఉండాలి. మరియు డైరెక్టర్లలో ఎవరైనా ఒకరు నియమవాలి స్థాపన పత్రంలో సంతకం చేసి మేము ఈ కంపెనీకి డైరెక్టర్గా ఉంటున్నామని ఒకరి ఎదుట సంతకం చేసి రిజిస్ట్రేషన్ దాఖలు చేయాలి. కాబట్టి కంపెనీ చట్టం 1956 సెక్షన్ ఫారం నెంబర్ 32 ప్రకారం మనం డైరెక్టర్ల నియామకాన్ని ఇందులో చర్చించుకుంటాం కాబట్టి ఇది గమనించాలి. అలాగే 11వ క్వశ్చన్, కంపెనీల పబ్లిక్ కంపెనీ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? కంపెనీలలో పబ్లిక్ కంపెనీ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అని అన్నారు కాబట్టి మనం గమనించాలి. ప్రైవేట్ కంపెనీకి అయితే 2 నుండి 50 మంది వరకు గరిష్టం, పబ్లిక్ కంపెనీ అయితే 7 నుండి అపరిమితం. కాబట్టి ఈ క్వశ్చన్లో కంపెనీలో పబ్లిక్ కంపెనీ గురించి అడిగాడు కాబట్టి గరిష్టంగా అపరిమితమని మనం చేయాలి. అలాగే కంపెనీలు మూలధనం సమకూర్చే విషయంలో ప్రైవేట్ కంపెనీ అయితే 1 లక్ష రూపాయలు, పబ్లిక్ కంపెనీ అయితే 5 లక్షల వరకు ఉండాలి. ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్టయితే 12వ క్వశ్చన్, కంపెనీ వాటాదారులలో కంపెనీకి నిజమైన యజమానులు మరియు ఓటు హక్కును కలిగి ఉన్న వాటాదారులు ఎవరు అని అడగడం జరిగింది. కంపెనీలో వాటాదారులు 2 రకాలుగా చెప్పవచ్చు, అది ఆధిక్యపు వాటాదారులు, ఈక్విటీ వాటాదారులుగా చెప్పడం జరిగింది. మరి
ఆధిక్యపు వాటాదారులు కేవలం లాభాలకు పరిమితమై ఉంటారు. ఇలాంటి వారు ఎలాంటి నష్టాలను కానీ అనుభవించరు. మరి ఈక్విటీ వాటాదారులను చూసుకున్నట్టయితే లాభాలు అన్నీ పోగా మరియు నష్టాలు అన్నీ పోగా తరుగుదలలు అన్నీ పోగా మిగిలిన వాటిని ఈక్విటీ వాటాదారులు మరియు వాటాల మూల్యాంకనంలో వాళ్ళు పాలు పంపకాలు జరుగుతాయి. కాబట్టి ఈక్విటీ వాటాదారులు సంస్థకు నిజమైన వాటాదారులుగా చెప్పబడ్డారు. కాబట్టి సరైన జవాబు బి, ఈక్విటీ వాటాదారులు. ఇలాంటి మా బహుళ సమాధాన ప్రశ్న కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.